పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా సీపీఎం కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెదవడుగురు గ్రామంలో పలువురు రైతులను సీపీఎం కార్యదర్శి రాంభూపాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న పత్తిని పరిశీలించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ మండలంలో పత్తి రైతులు పత్తి సాగు చేస్తున్నారని, అయితే ఒకవైపు గిట్టుబాటు ధర లేక మరొక వైపు వర్షాలకు ప్రతి సంవత్సరం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుత్తి తాడిపత్రి పట్టణాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు దస్తగిరి ఈశ్వర్ రెడ్డి, పెద్దలు, పలువురు రైతులు పాల్గొన్నారు. పెద్దడుగురు మండలంలో సుమారు 30,000 నుంచి 35,000 ఎకరాలకు పైగా పత్తి సాగు చేస్తున్నట్టుగా రైతులు తెలుపుతున్నారు. ఈ రోజు ఈ పత్తి పండించినటువంటి రైతులు సుమారు 4 నెలలు పైగా ఇళ్లలోనే తాను పండించినటువంటి పత్తి అంతటిని ఇళ్లలో పెట్టుకోవడంతో పాటుగా ఇళ్లు పట్టనటువంటి వాళ్ళు బాడుగిళ్లలో కూడా ఈ పత్తిని నిల్వ చేసుకున్నారు. 4-5 నెలలుగా వచ్చిన చేతికి వచ్చిన పంటను కూడా కొనేవాళ్ళు లేక, కొనని వాళ్ళు కూడా గిట్టుబాటు ధర అవకాశాలు లేకపోవడంతో తీవ్రంగా రైతులు పెట్టుబడి ఖర్చులతో పాటు ఇప్పుడు వ్యాపారం చేతికి వచ్చిన తర్వాత కూడా వడ్డీ కూడా గిట్టనటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతులు చెప్తున్న దాని ప్రకారం సుమారుగా ఎకరాకు 40 నుంచి 48 వేల 50 వేల దాకా ఖర్చు వస్తుంది. కానీ దిగుబడి చూస్తే 6 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. 6 క్వింటాల్ అనుకుంటే 4 నుంచి 4.5 వేలు ఇప్పుడు రేటు అడుగుతున్నారు. గత సంవత్సరం ఇదే టైంలో సుమారుగా 5.5 నుంచి 5,700 దాకా క్వింటాల్ పోయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1,000 రూపాయలు ధర తగ్గింది. దాంతో పాటుగా పెట్టుబడి ఖర్చులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగినాయి. అట్లా ప్రతి సంవత్సరం పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం అప్పులు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ పెద్దడుగూరులో కనపడుతున్న ఇంకో ముఖ్యమైన విషయం, ఎక్కువ మంది రైతులు కౌలు రైతులు. తమ దగ్గర 2 ఎకరాలు 6 ఎకరాలో ఉంటే దానికి తోడుగా ఇంకొక 8 ఎకరాలు 10 ఎకరాలు కౌలు తీసుకుని ముందస్తు కౌలు ఎకరాకు 10,000 చొప్పున ముందస్తు కౌలు కట్టి పొలాన్ని తీసుకోవడం ద్వారా కౌలుకు పెట్టినటువంటి ఇంట్రెస్ట్, ఆ పెట్టుబడి ఖర్చు ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు 5 నెలలు 6 నెలలుగా పంటలు అమ్ముకోలేనట్టు, ఈ రెండింటిని కలిపి చూస్తే అసలు కౌలుకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ రేటు ఈరోజు వడ్డీకే కట్టాల్సిన పరిస్థితి. ఇది వడ్డీ వ్యాపారులకు, దళారీలకు, మధ్యవర్తులకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగం. పెద్దడుగూరు మండలంలో దాదాపు 35,000 నుంచి 40,000 ఎకరాల వరకు పత్తి సాగు చేయడం జరిగింది. అందులో కౌలు రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పండిన ఆరోగ్య పంట కూడా పండు అమ్ముకోవడానికి బల్లారు తీసుకెళ్తే బల్లారులో కూడా 3,000-4,000 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వీళ్ళంతా చిన్కట్ అయ్యి వ్యాపారస్తులంతా రైతుల్ని నిట్టునిల్వన ముంచుతున్నారు. అదేగాక ఇక్కడే గుత్తి మార్కెట్ యార్డ్లో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే తాడపత్రిలో కూడా మార్కెట్ యార్డ్లో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి 2-3 సార్లు ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఇంటికి కూడా ఏం సొందం రావడం లేదు. ఈరోజు పెద్దవాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 90-80% మొత్తం పత్తి సాగు చేయడం జరిగింది. వర్షాలు ఆటకాడికి వచ్చే ఏదో పత్తి పండుతుంది. దానివల్ల రైతులు అదే అంతయంతో గిట్టుబాటు ధర కల్పిస్తారు ప్రభుత్వం అనే ఆశతో ఎక్కువ ప్రతి ఒక్క సంవత్సరం పత్తులు వేసుకుంటున్నారు. ఈ పత్తులు పండించుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి గిట్టుబాటు ధర లేదు. అయినా కానీ రైతులు ఏదో వాటికి బల్లారికి సైడ్ ఇతర రాష్ట్రాలకి తీసుకుపోయి ఏదో అమ్ముకుంటున్నారు. ఈరోజు ఈ లాక్డౌన్ వలన పత్తి యొక్క ధర పూర్తిగా పడిపోయి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకి, రైతాంగానికి అయితే ఏ ప్రభుత్వం కానీ సరైనటువంటి మద్దతు ధర కల్పించడం కానీ రైతుల గురించి ఆలోచించే శక్తి కానీ ప్రభుత్వానికి లేదు. కరోనా విషయాల్లో వాళ్ళ లాభాపేక్షకి రైత రాజకీయ నాయకులంతా కానీ వీళ్ళంతా వాళ్ళకి ఏమొస్తుంది మాకేమొస్తుంది మేము వాళ్ళకి చేసే అనే ఆలోచనతో